బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగత్థ వివ సంపృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వృషభ రాశికి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి? క్రోధినామ సంవత్సరం గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కాయినా ఈ క్రోధినామ సంవత్సరంలోనే యోగదాయకంగా ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, రెండు వైరి గ్రహాలు అనేటువంటివి మంత్రి పదవి రాజ్య పదవి వచ్చినప్పుడు ఒకరి ఆలోచనలో ఇంకొకరు పొసగదు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుజ శనులు కలిసి ఉన్నారు సంచార రీత్యా అన్నప్పుడు అంతరిక్షంలో యుద్ధం ఏర్పడుతుంది. అనగా ఏంటి, భయాందోళనలు కలిగించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, తద్వారా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటిది కాబట్టి కొంత భయోందోళనలు కలిగించేటువంటి సంఘటనలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా జరుగుతాయి. అది ముఖ్యంగా కుజస్తంభనము అనేటువంటిది. అనగా గమనించుకుంటే 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు కుజస్తంభనం ఉన్నటువంటి కారణం చేత ఈ కుజుడి యొక్క వీక్షణ శని ప్రభావం మీద, అలాగే శని రాశులలో కూడా ఉండడం చేత ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితులు, సంచలనాత్మకమైనటువంటి తీర్పులు, కోర్టు న్యాయ వివాదాలు అన్నీ కూడాను ఆ సమయంలో జరిగిపోతాయి. అద్భుతమైనటువంటి ప్రగతిని మనం చూసుకుంటాం. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి న్యాయవాద పరిష్కారాలు అన్నీ కూడాను ఏకతాటి మీద పరిష్కారం అవుతాయి. ఇవన్నీ కూడా కుజుడు చేసేటువంటి యోగదాయకం అని చెప్పవచ్చు. అయితే ఇక గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం చూసుకుంటే, ముందుగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇవి చెప్పగానే ఏదో ఆలోచన చేసుకుంటారు. అంటే 2 రూపాయలు ఖర్చు పెడితే నేను సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతాను అనుకుంటారు. కాకపోతే ఖర్చు పెట్టడం అనేటువంటిది అది సద్వ్యయమా దుర్వ్యయమా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతారని అంటే, 2 రూపాయలు సంపాదించినా మీ యొక్క అప్పులు చేసి 6 రూపాయలు అప్పులు చేసి అనగా మొత్తం 8 రూపాయలు మీరు ఖర్చు పెడతారు, దాని అర్థం అది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3 అన్నప్పుడు ఏదో పదవులు 7గా పదవు లేని 3గా అని అనుకుంటారు, రాజ్యపూజ్యం అవమానం అంటారు. అంటే ఇక్కడ గమనించాల్సింది, ఒక సంఘంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని 7గురు అభిమానిస్తే మీకు తెలియకుండా వెనక గోతులు తవ్వేవాళ్ళు, మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేవాళ్ళు 3గురు ఉంటారు అని అర్థం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి ఒక్క మాటలో మనకు తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. అదే జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా వృషభంలోనే గురుడు సంచారం చేస్తున్నాడు, అలాగే కుంభశని, అలాగే లాభంలో రాహువు, పంచమంలో కేతువు. ఇది ప్రధానంగా గ్రహాల యొక్క సంచారము, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం. ముఖ్యంగా రాశిలోనే గురు సంచారం చేస్తున్నటువంటిది, అనగా అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి గురు రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అసిడిటీ ప్రాబ్లమ్స్కి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే గమనించుకున్నట్లయితే తీపి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా ఉండడం, వెయిట్ గెయిన్ అవుతారు అనగా ఎక్కువ వెయిట్ అవుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వల్ల వృషభ రాశి వారు డైట్ కంట్రోల్ అనేటువంటిది ముఖ్యంగా మీ యొక్క పాలసీలో పెట్టుకోవాలి, డైలీ పాలసీలో పెట్టుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే దశమంలో శని యోగదాయకమైనటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభాలు అనేటువంటివి ఉంటాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి, లేదా ఆకస్మికమైనటువంటి బదిలీలు జరుగుతున్న ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క మాటకి మీకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మీ ఫాలోవర్స్ ఎక్కువగా పెరుగుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, టీవీ రంగ వ్యాపారులు, అలాగే సామాన్యమైనటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగదాయకాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం చేత సంపాదించుకుని మిగుల్చుకోలేకపోతారు. అభివృద్ధి బాటలో పయనిస్తారు. మీరు చేసినటువంటి, మీరు పనిచేసినటువంటి
ఏదైనప్పటికీ ప్రోగ్రాంలు కూడా సక్సెస్ బాటలో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు, ఈ ప్రభావం వలన మీకు అనూహ్యంగా మీ యొక్క సంబంధించినటువంటి నూతన పరిచయాలు కలుగుతాయి. స్త్రీ వలన లాభాలు పొందుతారు, అలాగే అన్య స్త్రీల వల్ల కూడా మీరు లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో స్త్రీలు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తారని చెప్పవచ్చు. ఇక పంచమ స్థానంలో కేతు సంచార ప్రభావం మీకు సంబంధించినటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా, వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఏర్పాటుపడేటువంటి సంఘటనలు మిమ్మల్ని కొంత నిరాశాజనకంగా కలిగిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు మీకు ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి రాకపోవడం వల్ల మీకు కొంత మనోవేదన కలుగుతుంది. అయితే ఈ యొక్క వృషభరాశి వారు ప్రధానంగా గమనించుకుంటే గత సంవత్సరం ఆనందదాయకంగా ఉన్నటువంటిది అంతా కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి చక్కటి యోగదాయకమైనటువంటి సమయం, చక్కటి జీవిత భాగస్వామి మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కుజస్తంభనము ముఖ్యంగా మీకు వివాహ స్థానాధిపతి కుజుడు, ఇట్టి కుజుడు స్తంభించిపోయినటువంటి సమయంలో వివాహ సంబంధాలు కుదుర్చుకునే దానికంటే 21 అక్టోబర్ కంటే వివాహంలో ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కుజస్తంభన ప్రభావం అనేటువంటిది వృషభరాశి వారి మీద గణనీయమైనటువంటి మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు. మీరు ఎవరితోనైతే జీవితాన్ని పంచుకుంటున్నారో మీ జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపారాన్ని చేస్తే వ్యాపార భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు సహాయ సహకారాలు అందించేటువంటి వారి పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకున్నట్లయితే వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములు కానీ ఇబ్బందులు అనేటువంటి ఉండవు. ఆ సమయం ఏంటంటే 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. ఈ సమయం 3 నెలల సమయము కుజస్తంభన ప్రభావం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో దాంపత్య జీవితం కానీ వ్యాపార జీవితం కానీ చాలా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకోకూడదు. అందుకనే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరాల్లో నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో కుంభకోణం దగ్గరలోని నవగ్రహాల టెంపుల్స్లో మా పీఠం ఆధ్వర్యంలో జూన్ నెలలో మరియు జనవరి నెలలలో ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం నవగ్రహాలకి జూన్ నెలలో ఈ నవగ్రహ దేవతలకి అభిషేకాలు, నవగ్రహాలకి 9 గ్రహాలకి సంపూర్ణంగా హోమాది కార్యక్రమాలు అనేటువంటి మా పీఠం వద్దలో జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలంగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల చనిపోవడం, పెళ్లి కాకుండా ఉండడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ పితృదోషాల కిందికి వస్తాయి. కాబట్టి ప్రతి నెలలో మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పితృదోష పూజలకి కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఈ సమయం వృషభరాశి వారిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం చాలా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తెచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సోదర సోదరుని మనతో విభేదాలు ఈ యొక్క సమయంలో ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో కానీ, మీరు ఎవరితో పనిచేస్తున్నా, సోదర సోదరుని మనతో కానీ, పరిచయస్తులు నమ్మకస్తులతో కానీ ఈ సమయం మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో ఈ వృషభరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అలాగే వృషభరాశికి సంబంధించి యోగకారకుడైనటువంటి శని మౌఢ్యమి, అంటే శని పూర్తిగా సంపూర్ణంగా బలాన్ని కోల్పోతాడు. చాలా మటుకు గురు శుక్రులే శుభగ్రహాలు అనుకుంటారు, కానీ శనిగ్రహాన్ని పక్కకు పెడతారు. శని కూడా బలం కోల్పోయినప్పుడు ఈ వృషభరాశికి శని రాజయోగ కారకుడు, బలాన్ని కోల్పోయేటువంటి సమయం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు కూడా ఉద్యోగము అనేటువంటిది వీడకండి. జాగ్రత్తలు పాటించండి. 21 అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఈ 6 నెలల సమయము మీరు ఉద్యోగంలో చేస్తున్నప్పుడు నూతన ఉద్యోగానికి మారకుండా ఉండి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయితే మీ జీవితం బాగుంటుంది. ఉద్యోగం మార్పు చెందాలని కోరుకున్నారంటే అక్కడ ఇబ్బంది పరిస్థితులు, మారిన చోట ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ లోపల పండించినటువంటి రైతులకి అధిక దిగుబడి అనేటువంటిది కలుగుతుంది, తద్వారా మంచి రేటు పలుకుతుంది. అలాగే హోటల్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే బంగారు వ్యాపారస్తులకి, విద్యార్థులకి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, విద్యాలయాలకి చక్కటి అభివృద్ధి అనేటువంటిది, నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడం, తద్వారా జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. చక్కచక్క వ్యాపారంలో అభివృద్ధి పనులు అనేటువంటి ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ పదవులు అనూహ్యంగా లభిస్తాయి, తద్వారా మీ యొక్క సంఘంలో మీ పేరుకి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవం అనేటువంటిది కలుగుతుంది, మంచి పదవుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ప్రధానంగా స్నేహితుల పట్ల ఒకంత మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏది చేసినప్పటికీ కూడా కొంత సమయము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 21 అక్టోబర్ లోపల మీరు ఏవైతే అనుకున్నారో, మీ రిజల్యూషన్స్ ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి.
చురుకుగా పాల్గొనండి. ఈ యొక్క శని ప్రభావము ఈ సంబంధించినటువంటి చతుర్థ స్థానం సంబంధించినటువంటి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత దృష్టి ప్రధానంగా మీకు ఈ యొక్క అక్టోబర్ లోపల మీరైతే గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటారో లేదా నూతన వాహన కొనుగోలు అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత పని చేసినా సంతృప్తి పొందనటువంటి జీవితం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కాబట్టి అనగా ఒక 6 మంత్స్, 1 ఇయర్లో ఒక 6 మంత్స్ చాలా చక్కగా ఉంటుంది, ఇంకొక 6 మంత్స్ కొంత గడ్డు కాలంగా ఉంటుంది. కాబట్టి శుభ అశుభ మిశ్రమాలుగా ఉంటాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా యోగదాయకంగా ఉంటుంది. మంచి జీవిత భాగస్వామితో మీకు వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు మీ యొక్క మనస్సు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది, ఎందుకంటే పంచమ కేతు ప్రభావం ఆందోళన కలిగించేటువంటి అవకాశం. కాబట్టి చక్కగా మీరు ఈ ఆందోళన నుంచి బయటపడడానికి ధ్యానం అనేటువంటిది సాధన చేసుకున్నట్లయితే, యోగా సాధన చేసుకున్నట్లయితే ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి ప్రత్యేకించి స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి? వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చక్కగా గడిచిపోయినది కాస్త ఆరోగ్యం పట్ల అనగా ఎసిడిటీ ప్రభావం పెరగడం కానీ, లేకపోతే ఇండైజెషన్ పెరగడం కానీ, లేదా వారసత్వంగా వచ్చేటువంటి క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఏమైనా ఉంటే అవి బయటపడేటువంటి అవకాశంగా ఉంది. హెరిడిటీగా వచ్చేటువంటి వ్యాధులు మీకు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను అధికారుల ఒత్తిడికి గురవుతారు, తద్వారా చేస్తున్నటువంటి పనులలో చికాకులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగంలో స్థిరపడిపోతారు. చక్కగా మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని ఒక పెద్దన్నగా గుర్తిస్తారు. సంఘంలో మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నాయి. కాబట్టి సంతానం అభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడతారు. ఎలా ఉంటుందో జీవితం, పిల్లలు ఎలా పెరుగుతారు అనేటువంటి ఆందోళనే మిమ్మల్ని నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి సంతానం పట్ల మీరు కొంత కేర్ తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే దాంపత్యంలో ఉన్నటువంటి వారికి, స్త్రీలకి 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025, అలాగే ఈ సమయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉద్యోగ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదని చెప్పవచ్చు. అలాగే హెరిడిటీగా వస్తున్నటువంటి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా కానీ మీకు దక్కేటువంటి అవకాశం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద వెరసి చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించాలి? అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఏంటి వీళ్ళకి? ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఈశ్వర ఆరాధన అనేటువంటిది చాలా మంచిది. అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజుడు తృతీయంలో కుజ స్తంభనం చెంది ఉండి, అలాగే ఈ శనిని, శని యొక్క స్థానాన్ని కూడా వీక్షణ చేయడం, అలాగే కుజుడు తన స్థానాల్ని చతుర్థ దృష్టితో వీక్షణ చేయడం, ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం జరిపించి నల్ల నువ్వులు, అన్నము కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి అది పక్షులు తినే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా మీరు సమస్య వచ్చినప్పుడు 19 శనివారాల పాటు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఉంటుంది, అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 5 మరియు 8. అలాగే అదృష్ట వారము బుధవారము, శుక్రవారము, ఆదివారము. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు.